ఏ విధంగా రేప్ చేశారు అసలు వినడానికే భయంకరంగా గ్యాంగ్ రేప్ చేస్తే హిందూపురంకి ఇంతవరకు వెళ్ళలేదు ఆ కుటుంబానికి ఎటువంటి సపోర్ట్ చేయలేదు బాలకృష్ణ గారు కానీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అన్స్టాపబుల్ అనే రియాలిటీ షోలో నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళగా మేము ఓట్లు వేసామని చెప్పి జనం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఇంత బాధ్యత లేని వాళ్ళు ఇంత అసమర్థులను మేము ఎన్నుకున్నదని ప్రజలు ఈ రోజు బాధపడుతున్నారు నిజంగా ఈ రోజు మేము చెప్తున్నాం మీరు ఇలాగే కనక చేస్తూ ఆడ పిల్లల్ని రక్షించే కార్యక్రమాన్ని పక్కన పెడితే మేము ఊరుకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఎవరైతే ఈ రోజు అన్యాయం అయ్యాయో ఆ కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం వాళ్ళకి అండగా చేయాల్సినవన్నీ చేయాలి ఆ నిందితుల్ని కఠినంగా శిక్షించాలి అలాగే బద్వేలు అమ్మాయి ఎవరైతే చనిపోయిందో వాళ్ళ మదర్ కోరుకున్నట్టుగా ఆ పిల్లోడికి ఉరి శిక్ష వేయాలి లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున మీకు వ్యతిరేకంగా మరి బయటకు వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో సవాలు విసురుతున్నాం ఎవరైనా రౌడీలు మీ ఇష్ట ప్రకారం చేస్తే అదే చివరి రోజుగా ఉండాలనేది నా ఆకాంక్ష ఆ విధంగా మా పోలీసు వ్యవస్థను తయారు చేస్తాం టెక్నాలజీ ఉపయోగిస్తాం మీకు శిక్ష పడే వరకు వదిలిపెట్టమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వారసత్వ సమస్యలున్నాయి గంజాయి ఉంది డ్రగ్స్ ఉన్నాయి ఎర్రచందనం ఉంది స్మగ్లింగ్ ఉంది ఇవన్నీ ఇచ్చల విడిగా అందుబాటులో పెట్టి కొంతమంది రాక్షసుల మారిగా మృగాల మారిగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు చిన్న చిన్న కారణాలు చూపించి లైంగిక వేధింపులు చేస్తూ అవసరమైతే వాళ్ళు చంపి గ్రోర నేరాలకు పాల్పడే పరిస్థితికి వచ్చారు కొంతమంది ఆడబిడ్డలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైతే ఇలాంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళ ట్రాప్ లో పడద్దని వాళ్ళు కూడా కోరుతున్నా ప్రతి ఒక్క కేసుని ఒక సవాలుగా తీసుకుంటాం ఛేదిస్తాం ఛేదించడమే కాదు ఎప్పటికప్పుడు పదును పెడతాం ఎవరైనా సరే అలాంటి పనులు చేస్తే వాళ్ళు ఉండవలసింది భూమి మీద కాదు చట్టాలున్నాయి చట్టాలని గౌరవిస్తాం చట్టపరంగా శాశ్వతంగా వాళ్లకు పరిష్కారం ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే మీరు ఒక్కసారి చూస్తే ఇటీవల కాలంలో హిందూపుర్లో గ్యాంగ్ రేప్ బద్వేల్లో ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేసి చంపేయడం ఇలాంటి ఇంకొక పక్కన ఏదైతే ఈరోజు మీరు చూస్తే బాపట్లలో ఒక పెద్ద నేరం చేయడం ఈ మూడు కేసులు కూడా ప్రత్యేక కోర్టుకు అప్పజెబుతున్నాం తద్వారా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడుతుంది గంజాయి మత్తులోనూ డ్రగ్స్ మత్తులోనూ లేకపోతే అహంకారంతో ఎవరేం చేస్తారో చూస్తామనుకుంటే అలాంటి వారికి గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నా పోలీసు వ్యవస్థని ఎప్పుడైనా సరే అండర్ ఎస్టిమేట్ చేస్తే జరగబోయే పరిణామాలకు మీరే కారకులు అవుతారు మీ కుటుంబాలను కూడా కోరుతున్నాను మీ పిల్లల్ని మీ కుటుంబ సభ్యుల్ని కంట్రోల్ చేసుకోమని కోరుతున్నాను మన కుటుంబ సభ్యులు సమాజానికి ఒక సవాలు కావడం ఏమాత్రం కూడా సమర్థనీయం కాదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా పోలీసు వ్యవస్థలో కూడా హిందూపూర్లో మనం చూస్తే ఎవరైతే గ్యాంగ్ రేప్ కారకులైన వ్యక్తులు 37 కేసులున్నాయి అవన్నీ కూడా కంప్యూటరైజ్ చేస్తాం ఆన్లైన్లో పెడతాం అవసరమైతే వీళ్ళ మూమెంట్స్ను కూడా పర్యవేక్షిస్తాం ఇంట్లో నుంచి బయలుదేరితే ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో అవన్నీ కూడా చేసే విధంగా ఒక పటిష్టమైన వ్యవస్థకు శ్రీకారం చుట్టి ఎక్కడికక్కడ వాళ్ళని పగడ్బందీగా కట్టడి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను